अय्यप्प माल धरिंची स्कूल को वच्चिन विद्यार्थिनी आ पाठशाल टीचर्लु अड्डुकुन्नारु। दींतो विद्यार्थी कुटुंब सभ्युलकु विषयं तेलपडंतो तल्लिदंड्रुलु मालधारुलु पाठशाल दग्गरकु चेरुकोनि निरसन चेपट्टारु। ओल्ड मलकपेटलो मोहन्स ग्राम स्कूल्लो टीचर्लु अड्डुकोवडं विवादानिकि दारितीसिंदि। अय्यप्प माल धरिंची बडिकि वच्चाडनि, स्कूल ड्रेस तो बूट्लु धरिंची वस्तेने पाठशालालोकि अनुमतिस्तामनि, लेदंटे वेल्लिपोवालनि टीचर्लु हेच्चरिंचारु। दींतो सदरु विद्यार्थी कुटुंब सभ्युलतो चेप्पडंतो स्कूल मुंदु अय्यप्प స్వాములతో నిరసన చేపట్టారు తల్లిదండ్రులు। స్కూల్ ప్రిన్సిపాల్ తో వాగ్వాదానికి దిగారు। దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది। స్థానికంగా ఉన్నటువంటి అయ్యప్ప స్వామి టెంపుల్ మరి చుట్టూ ఉన్నటువంటి సుమారు 500 నుంచి 1000 మంది స్వాములందరూ కూడా సమిష్టి కృషితో ఇయాల ఒక విజయం। తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే క్రిస్టియన్ మిషనరీ గాని లేదా ఇతర సంస్థలు ఇతర మతాలకు సంబంధించినటువంటి స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్స్ అన్ని కూడా మరి దౌర్జన్యానికి పాల్పడుతున్నాయి। ఎవరైతే అయ్యప్ప మాల వేసుకొని ఉన్నారో ఆ స్వాముల్ని రానియకుండా విద్యార్థుల్ని పూర్తిగా బహిష్కరించడానికి ప్రయత్నం చేస్తుంది। దీన్ని ఖచ్చితంగా అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి మరియు అయ్యప్ప యొక్క బృందం తీవ్రంగా ఖండిస్తాం। ఒకవేళ ఎవరైనా అలాంటి పరిశ్రమ చేయగలితే తప్పకుండా ప్రతి ఒక్క స్కూల్ ముందు మేము నిరసన చేయడానికి సిద్ధంగా ఉన్నాం। ఈ రోజు సుమారు 1000 మందితో ఇక్కడ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది। దానికి ప్రభుత్వ స్కూల్ యాజమాన్యం వెంటనే స్పందిస్తూ ఆ అబ్బాయిని ఎవరైతే స్వామి మాల వేసుకున్నాడో ఆ స్వామిని అలో చేయడానికి ఒప్పుకున్నారు। స్వామి ఇక్కడనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా చాలా స్కూళ్ళలో జరుగుతుంది। దయచేసి మేము హెచ్చరిస్తా ఉన్నాము, ఒకవేళ హిందూ ధర్మానికి ఎవరైనా వ్యతిరేకంగా ఉండి ధర్మ వ్యతిరేకమైనటువంటి సమస్యలుగా జరిగితే తప్పకుండా తీవ్రంగా ఖండిస్తున్నాము। రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ మరియు ప్రైవేట్ యాజమాన్యము కార్పొరేట్ కంపెనీల సంబంధించినటువంటి ఎంప్లాయీస్ అందరిని కూడా ఎలాంటి ఇది లేకుండా అనుమతించాలని ప్రత్యేకంగా కోరుకుంటూ స్వామి నాలుగు రాష్ట్రాల్లో సౌత్ ఇండియాలో ఉన్నటువంటి నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ మరియు ప్రైవేట్ యాజమాన్యాలంతా కూడా అయ్యప్ప మాల వేసుకున్న వారిని పూర్తిగా అనుమతించాలి। ధర్మానికి ఎవరైనా వ్యతిరేకమైతే వదిలే ప్రసక్తే లేదు, తప్పకుండా సరైన నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్తూ స్వామి।